వివిధ పార్టీల నాయకులకు మరియు ఐనిస్ యాజమాన్యానికి భారతీయ జనతా పార్టీ ఉజనగర్ నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజల ఎజెండాని ఎంతో తెలంగాణ అనే పదాన్ని మళ్ళీ ఉజనగర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి వారు తెలంగాణ ప్రజల ఎజెండాను మర్చిపోయినా గానీ ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రోజు మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి మరి మలిదశ ఉద్యమంలో భాగంగా ఆనాడు మరి పోరాటం చేసినటువంటి తెరాస నాయకులు ఎన్నో హామీలు గుప్పించి తెలంగాణ ప్రజలను నట్టేట ముంచడం జరిగింది నేరేడు జిల్లా పట్టణంలో నేరేడు జిల్లా మున్సిపాలిటీ పరిధిలో మరి పేద ప్రజల కోసం మరి అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాలను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని ఉద్దేశంతో 2013 లోనే 2014 లో ఎన్నికల్లో శంకరమ్మ గారు పోటీ చేసినప్పుడు మేము ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది ఇల్లు ఇల్లు తిరుగుతున్న నేరేడు చెల్ల గ్రామంలో నేరేడు చెల్లలో రాజునోర్ కాలనీ ఉంది ఎన్టీఆర్ నోర్ కాలనీ ఉంది మేము రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ నగర్ లేదా కేసీఆర్ నగర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఓట్లను పొంది అక్కడ నేరేడు చెల్ల ప్రజలను నట్టేట ముచ్చినటువంటి ఈ తెరాస నాయకులు ఏమనాలి మరి ఈరోజు మరి వారు పాపం పేద ప్రజలు ఎన్నో రోజులు ఆమరణ నిరాదీక్షలు అక్కడ గుడిసెలు వేసుకుంటే నిట్ట నిలవన ఈ మధ్య బుల్డోజర్లతో తొలగించడం జరిగింది ఇదంతవరకు సబబు అదేవిధంగా మరి ఇంకా గొప్ప విషయం ఏంటంటే నేరేడు చెల్లలో పార్కును మున్సిపల్ శాఖ మంత్రి గారు జగదేశ్వర రెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అది సారీ శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన శిలాఫలకాలకే పరిమితమైందే తప్ప ఇంతవరకు అక్కడ గంటేడు మట్టి పోసిన పాపాన ఈ తెరాస ప్రభుత్వం చేయలేదు అదేవిధంగా మరి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని నేరేడు చెల్లలో ఎన్ఎస్పి ల్యాండ్ను తీసుకొని తెలంగాణ ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపన చేసిన రెండవ రోజే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెరాస నాయకులు మరి కొత్తగా వచ్చిన బంగారు తెలంగాణ వాదులు అని చెప్పి అంటాం మేము ఆ బంగారు తెలంగాణ వాదులు కోర్టుకు పోయి అక్కడ స్టే ఆర్డర్ తెచ్చి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని హైకోర్టు ఉత్తర్వుల ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చి ఆ డెవలప్మెంట్ అభివృద్ధి పనులను నిరోధకులుగా మారినారు అక్కడ ఉన్నటువంటి తెరాస నాయకులు మరి ఈ తెరాస నాయకులు అనేటటువంటి వెనక ఉండదు ఎవరు మీరు ఒకసారి నిరోధకులు అయినటువంటి ఈ తెరాస నాయకులు ఎప్పటికైనా గమనించండి మీరు మీరు చేసే ఇలాంటి ఇలాంటి దురాక్రమణల వలన రేపు మీకు ఓట్లేరని చెప్పి అనుకుంటూ సెలవు తీసుకున్న జై తెలంగాణ జై భారత్.